నమస్కారం, సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో నెట్వర్క్ ఆసుపత్రుల పనితీరు బాగాలేదు. రోజువారీ వ్యాధుల నమోదు ప్రక్రియను పాటించడం లేదు. ప్రభుత్వ విధి విధానాలను పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. మలయప్ప స్వామి విగ్రహాల పరిరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. స్నపన తిరుమంజనం సేవ రద్దుపై ఆగమ సలహా మండలి సూచన మేరకే నిర్ణయం. సేవలు తగ్గించాలనేది టీటీడీ అభిమతం కాదు. టీటీడీ యువ అనిల్ కుమార్ సింఘాల్. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అర్హులకు అందేలా తహసీల్దారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇంటి పట్టాల పంపిణీని రేషన్ కార్డులతో ముడిపెట్టరాదు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు. దిశ ఆత్మకు శాంతి చేకూరింది. దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు ఎన్కౌంటర్ హర్షణీయం. మహిళలపై దాడికి పాల్పడే వారికి ఎన్కౌంటర్ ఒక గుణపాఠం. పోలీసుల చర్యను అభినందించిన మహిళలు. తిరుపతిలో గీతా జయంతి ఉత్సవాలు. విద్యార్థులతో భగవద్గీత పారాయణం. విద్యార్థులలో ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందించాలన్న లక్ష్యంతో గీతా పారాయణం నిర్వహిస్తున్నాం. ఇస్కాన్ డీపీపీ సంయుక్తంగా గీతా జయంతి ఉత్సవాలు. ఇస్కాన్ ప్రభు రేవతి రమణదాస్. వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు రోజువారీ రోగుల నమోదు, వారి వ్యాధుల వివరాలు అందించడంలో అలసత్వం వహిస్తున్నారని, మలేరియా డెంగ్యూ విష జ్వరాలు నమోదు తెలిస్తే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి తక్షణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. శుక్రవారం స్విమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో రోగులకు ఆర్థిక సహాయం పెంచడం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, లింగ వివక్షత నిర్మూలన వంటి అంశాలపై జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లతో సమీక్ష జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రైవేట్ ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు జిల్లాలో 64 ఉంటే రోజువారి వ్యాధుల నమోదు వివరాలు పలుమార్లు అడిగినా ఇంకా 30% ఆసుపత్రులు స్పందించకపోవడం మంచి పద్ధతి కాదన్నారు. తమకు లైసెన్స్ ఇచ్చినప్పుడే విధి విధానాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నియంత్రణ అనేది పారిశుద్ధ్యంపై ఆధారపడి ఉంటుందని, ఈ విషయం డాక్టర్లు గమనించాలన్నారు. తరచూ పెద్ద ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. రోగులు అందుబాటులోకి వచ్చిన వెంటనే యాప్లోకి నమోదు చేస్తుండాలని సూచించారు. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల డాక్టర్లు కలెక్టర్కు వివరిస్తూ, ప్రజల అవగాహన లేక మెడికల్ షాపుల్లో డాక్టర్ల చీటులు లేకుండా మందులు వాడటం, స్వయంగా రోగుల అనుమతి లేని ల్యాబుల్లో రక్త పరీక్షలు చేసుకోవడం, తీవ్రస్థాయికి చేరిన తర్వాత ఆసుపత్రికి రావడం జరుగుతోందన్నారు. అవగాహన లేక డాక్టర్లపై దాడులు వంటివి చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. రుయాలో ప్రత్యేకంగా ఫీవర్ సెల్ 100 పడకలతో ఏర్పాటు చేయాలని కలెక్టర్కు విన్నవించారు. రుయా ప్రసూతి ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు అందిస్తున్న సేవలు, వారికి ప్రస్తుతం అందిస్తున్న పరిహార వివరాలు తెలిపారు. జిల్లా కలెక్టర్ హామీతో మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అడుగులు వేద్దామని సూచించారు. డెఫినెట్గా డెంగ్యూ జ్వరం ఒకటి అని చెప్పేసి ఓటు వేస్తున్నారు. డెంగ్యూ చావుతో చనిపో డెంగ్యూ జ్వరం విష జ్వరం ఆర్ డెంగ్యూతో మా వ్యక్తి చనిపోతున్నారు అని చెప్పేసి రాస్తున్నారు. రెండోది, చాలా మటుకు కేసెస్ని మీరు హయ్యర్ సెంటర్స్ రెఫర్ చేస్తున్నారు. అంటే యూ మైట్ బి రెఫరింగ్ టు చెన్నై, యూ మైట్ బి రెఫరింగ్ టు వేలూరు, యూ మైట్ బి రెఫరింగ్ టు హైదరాబాద్, వాట్స్ ఎవర్ దట్స్ యూఆర్ డూయింగ్ యాజ్ పర్ యువర్ చాయిస్. కానీ మనం క్రూషియల్గా ఏం మిస్ అవుతుందంటే, డెంగ్యూ ఈజ్ నాట్ ఓన్లీ ఏ క్లినికల్ సినారియో. మీకు తెలుసు డెంగ్యూ ఈజ్ దాని ఇటీవల చేత మీ అందరికీ తెలుసు, అది ఒక పబ్లిక్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ కూడా. దానికి సంబంధించి వీ హ్యాడ్ టు రిక్వెస్ట్ సో మెనీ టైమ్స్, వీ హ్యాడ్ టు మేక్ సో మెనీ అపీల్స్ టు ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఆర్ అఫీషియల్స్ టు ఫాలో ఇట్ అప్ దట్ మాకు ఎక్కడెక్కడ కేసెస్ ఏమేమి రిపోర్ట్ అవుతున్నాయి మాకు దయచేసి ఇవ్వండి అని చెప్పేసి చెప్పాము. బట్ మలయప్ప స్వామి విగ్రహాలు పరిరక్షించుకోవడానికి అర్చకులు చేసిన సూచనను ఆగమ సలహా మండలి ముందు ఉంచామని, 4 రోజులలో ఆగమ సలహా మండలి సమావేశం ఉంటుందని, ఈ సమావేశంలో స్నపన తిరుమంజనం నిర్వహణపై ఆగమ సలహా మండలి ఓ నిర్ణయం తీసుకుంటుందని టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. డయల్ యువర్ ఈవో అనంతరం సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతిలో జరుగుతున్న గరుడవార్ధి పనులపై రీడిజైన్తో పాటు రీటెండరింగ్కి వెళ్లాలని స్టార్ట్ సిటీ కార్పొరేషన్ కోరామని, ఇప్పటి వరకు గరుడవార్ధికి టీటీడీ నుంచి నిధులు కేటాయింపు చేయలేదన్నారు. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ పైస్థాయి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల చేస్తామని, ప్రభుత్వం నుంచి నివేదిక రాగానే భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో రానున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా మాడ వీధులలో తాత్కాలిక కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ పర్వదినాల నాడు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా క్యాలెండర్లు, డైరీలు, విక్రయాలు ప్రారంభిస్తామని, తిరుమల తిరుపతిలో ఇప్పటికే భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. హుండీ ద్వారా 777 కోట్లు సమర్పించారని, 7 నెలల కాలంలో 803 కేజీల బంగారాన్ని, 3852 కేజీల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించారని తెలిపారు. తిరుమలలో ప్రస్తుతానికి 552 రోజులకు సరిపడినంత నీటి నిల్వలు ఉన్నాయని, నీటి ఎద్దడిని పూర్తిగా నివారించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపడతామన్నారు. అవన్నీ పూర్తి చేసుకున్నట్లయితే అక్కడ ఏమో దాదాపు 8,000 నుంచి 10,000 మంది కూర్చోవంటి అవకాశం ఉంటుంది నారాయణగిరి షర్ట్స్లో. అదేవిధంగా గత సంవత్సరం లాగానే మాడా స్వీట్స్లో సరైన షర్ట్స్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ భక్తులకి మిగతా అన్ని అన్నప్రసాదాలు, మంచినీళ్ళు ఇవన్నీ సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ క్యూ లైన్ మూమెంటు, మేనేజ్మెంటు అవంతా కూడా ఇప్పటి నుంచి ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఆ షర్ట్స్ కోసం టెండర్స్ ఇవన్నీ కూడా పిలిచి ఉన్నాం. త్వరలోనే దాన్ని ఫైనల్ చేసుకొని సరైన సమయంలో ఆ ఇంజనింగ్ పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈసారి ఈ డైరీస్, క్యాలెండర్స్, ఈ టెండర్స్ ఫైనలైజేషన్లో కొంత ఆలస్యం కావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పటికే ఇవి తిరుమల తిరుపతిలో భక్తులు అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అన్నింటిలో కూడా ఈ నెల 10వ తేదీ నుంచి ఈ పెద్ద సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాదు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, ఢిల్లీ, బెంగళూరు ఇవన్నింటిలో కూడా ఈ డైరీస్, క్యాలెండర్స్ సేల్ చేసేటువంటి కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. 26వ తేదీ సూర్యగ్రహణం మూలాన 25వ తేదీ సాయంత్రం రాత్రి 11 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు దేవాలయం మూసివేయడం జరుగుతుంది. సర్వదర్శనం అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందించేందుకు తహసీల్దారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తహసీల్దారులను ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తహసీల్దారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ముందు అన్ని మండలాల తహసీల్దారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగాది నాటికి ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం అర్హులైన వారి పేదలను గుర్తించి పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. స్థలం లేని పేదలకు స్థలం మంజూరు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన భూమిని గుర్తించాలని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో భూమి కొనుగోలు చేయాలని తెలిపారు. ఇంటి పట్టాల మంజూరుకు రేషన్ కార్డు లింక్ పెట్టకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. తర్వాత ఇల్లు మంజూరుకు హౌసింగ్ అధికారులు ప్రక్రియ చేపడతారని, రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు చేపడుతున్న సర్వేను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా భూమి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక తహసీల్దారులు పాల్గొన్నారు. దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని హర్షిస్తూ తిరుపతిలో విద్యార్థులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులను అభినందిస్తూ పోలీస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని హర్షిస్తూ ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు రమణ యాదవ్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు జోహార్లు అంటూ ఫ్లక్స్లీలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దిశా నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని యావత్ దేశం హర్షిస్తోందని పేర్కొన్నారు. మరణానికి మరణదండనే సరైన శిక్ష అని తెలిపారు. జిల్లాలో, అనంతపూర్ జిల్లాలో, ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగింది. మన ఏపీ పోలీసు వారికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం, ఏదైతే తెలంగాణలో న్యాయం జరిగిందో అదేవిధంగా మన విశాఖలో, మన అనంతపూర్ జిల్లాలో, ఇది మన చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఇలాంటి చట్టాన్ని తీసుకొని వచ్చి న్యాయం చేయాలని మన ఏపీ ప్రభుత్వం గారికి ఫోన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా 100 ఉంది అని తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా 100కి ఫోన్ చేయాలని కోరుకుంటున్నాను.
ఈ ఘటనలో ఆ అమ్మాయి 100కి కానీ ఫోన్ చేస్తుంటే ఇప్పుడు ఆ అమ్మాయిని సేవ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి, సమస్య వచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి అది చేయాల్సింది. కనిపించలేని భగవంతుడి కన్నా కనిపించే భగవంతులు మనకి పోలీసు వాళ్ళు, వాళ్ళకి ఫోన్ చేయాలని కోరుకుంటూ మిమ్మల్ని మీరే పోలీసు. తిరుమలలో వైభవోపేతంగా నిర్వహించిన కార్యదర్శి యాగం వలన రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటు తిరుమలలోని జలాశయాలకు భారీగా వరద నీరు చేరిందని, తద్వారా 18 నెలలకు సరిపోయే నీటి నిల్వలు డ్యాంలలో ఉన్నాయని టీటీడీ అనిల్ కుమార్ సింగల్ తెలిపారు. ఇటీవల తిరుమల కొండపై విస్తారంగా కురిసిన వర్షాలకు తిరుమలలోని 5 జలాశయాలలో జంట ప్రాజెక్టులైన కుమారధార, పసుపుధారతో పాటు ఆకాశగంగా జలాశయాలు పూర్తిగా నిండిపోగా, గోగర్భం, పాప వినాశనం జలాశయాలు కూడా దాదాపుగా నిండుతూ ఉండడంతో టీటీడీ అధికారులు నేడు గంగపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీటీడీ వాటర్ వర్క్స్ శాఖ అధికారులతో కలిసి ఈవో అనిల్ కుమార్ సింగల్ జంట ప్రాజెక్టులైన కుమారధార, పసుపుధార డ్యాం వద్దకు చేరుకుని పసుపు కుంకుమ పూలతో పాటు సారెను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా డ్యాం వద్దకు తీసుకురాగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ఈవో ఇతర అధికారులు పసుపు కుంకుమ ప్రత్యేక సారెను నీటిలోకి వదిలి అటు తర్వాత కర్పూర హారతినిచ్చి గంగ పూజ నిర్వహించారు. అనంతరం ఈవో సింగాల్ మీడియాతో మాట్లాడుతూ, సాధారణంగా నవంబర్ డిసెంబర్ మాసాలలో తిరుమలలో అధికంగా వర్షపాతం నమోదవుతుందని, అయితే గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏటా నీటి ఎద్దడి ఉంటుందని భావించిన, ఈ ఏటా మే మాసంలో కంచిమఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యదర్శి యాగం కారణంగా విస్తారంగా వర్షాలు పడటంతో నీటి ఎద్దడి సమస్య తీరిపోవడంతో పాటు కళ్యాణి డ్యాంతో పాటు తిరుమలలో ఉన్న డ్యాంలలో నీటి నిల్వలతో 544 రోజుల పాటు నీటిని వినియోగించుకునే అవకాశం దక్కిందని ఈవో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా మనం ఈ కరిష్టి యాగం చేశాక ఇప్పటికే బ్రహ్మాండంగా గత కొంతకాలం నుంచి వర్షాలు కురవడం, స్వామివారి దయ వల్ల గత సంవత్సరం వర్షం లేకపోయినా కూడా చాలామందికి ఈ బ్రహ్మోత్సవం సమయంలో ఏమైనా తాగడానికో లేకపోతే వేరే పర్పస్కియో తిరుమలలో నీటి ఇబ్బంది ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ సరైన సమయంలో వర్షం పడి ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మొట్టమొదట అయితే నవంబర్లో కొంత వర్షం లేదు, ఫెయిల్యూర్ అయ్యేలాగా అవకాశాలు ఉన్నాయి అనేది అనిపించిన, లాస్ట్ ఒక వారం బ్రహ్మాండంగా వర్షం కురవడం వల్ల ఇప్పుడు మనకి తిరుమలలో ఉన్నటువంటి ఈ 5 డ్యాంలు చూసుకున్నట్లయితే దాంట్లో పసుపుధార, కుమారధార, అదేవిధంగా ఆకాశగంగా. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని ప్రజాసంఘ నాయకులు కోరారు. అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. మేధా వర్గం చూసిన మార్గంలో నడవాలని సూచిస్తూ వెనుకబడిన వర్గాలకు సమన్యాయం జరిగేలా రిజర్వేషన్ ప్రతిపాదకను తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాజేంద్ర, శ్రీదేవి, సిపిఐ నాయకులు పెంచలయ్య, ఆల్బిన్ రాజు, గుండాల నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను కొనసాగించేదానికి ఒక ముఖ్యమంత్రి మంచి ఉద్దేశం ఉండాలా. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనకు రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు, అగ్రవర్ణ పేదలకు కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత రాజ్యాంగ నిర్మాత చెప్పినటువంటి రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కానీ అధికారులు, పెద్ద పెద్ద అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, శాఖాధిపతులు కానీ ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని అమలు చేయాలి.
అంబేద్కర్ గారి రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు పరుస్తూ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు సూచన తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సముచిత న్యాయం జరిగే విధంగా అమలు చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల కన్నా ఎస్సీలకు ఎక్కువ మంది డిప్యూటీ సీఎం అలాగే హోమ్ మినిస్టరు ఇలాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు సమాజంలో దాదాపు 63 సంవత్సరాల తర్వాత కూడా ఈ రాజ్యాంగాన్ని ఎంత పటిష్టంగా ఉందనేది, ఈ ప్రపంచ మేధావి రాసినటువంటి రాజ్యాంగానికి ఎంత ఎలువు ఉందనేది ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరూ నేటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా సమాజంలో కష్టపడి చదివితే మనిషికి ఎంత ఇలువ ఉంటుందని చెప్పి, ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏమిరా అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం కొనసాగించడమే. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగించడానికి ముందుగా ఆలోచించాల్సింది ఆయన ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఆయన ఏ కోణంలో ఏ పరిస్థితుల్లో ఈ రాజ్యాంగాన్ని అందించాడో, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రటర్నిటీ, సమానత్వం, హితంగా పరిపాలన సాగడానికి అవసరమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే మేటెలికి కలిగినటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఇవాళ చెప్పుకోబడుతుందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి. ఆయన రాసినటువంటి రాజ్యాంగ ఫలితం ఇవాళ అనేక మందికి హక్కులు కల్పించబడ్డాయి. అలాగే తిరుపతిలోని బైరాగపట్నంలో గల బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి ఉత్సవాన్ని నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ కృషిని ప్రశంసిస్తూ నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి, చంద్రారెడ్డి, మునికృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారిని స్తుతిస్తూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు ఎన్నో చేశారు. ఆయన్ని గుర్తించుకుంటూ 26 నవంబర్ 2026 రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ డే రోజు జరపడం జరిగింది. ఆయన గుర్తుగా ఇండియా బిఆర్ అంబేద్కర్ గారి 63వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించాము. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని సముచిత న్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారు ఎన్నో సూచించారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు ఆయన ఆశయానికి అనుగుణంగా ఈరోజు పనిచేస్తున్నారు. ఆయన ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కాసేపు విరామం. అనుభవంలో అపర బ్రహ్మ వైద్య సేవకు చిరునామా శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ఈఎస్ఐ, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆరోగ్య రక్ష ద్వారా డయాలసిస్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ సర్జరీ, ఆఫ్థమాలజీ, ఈఎన్టీ ఆపరేషన్లు ఉచితం. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అర్హులైన జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తహసీల్దార్లను ఆదేశించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందించడానికి చిత్తశుద్దితో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ మార్కండేయులు తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ముందు అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందుకోసం అర్హులైన వారి పేదలను గుర్తించి పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో పనిచేయాలన్నారు. స్థలం లేని పేదలకు స్థలం మంజూరు చేయాలన్నారు. ఇందుకోసం అవసరమైన భూమిని గుర్తించాలని, ప్రభుత్వ భూములు లేని పక్షంలో భూమి కొనుగోలు చేయాలని తెలిపారు. ఇంటి పట్టాల మంజూరుకు రేషన్ కార్డు లింక్ పెట్టకుండా పేదలకు పట్టాలు ఇవ్వాలన్నారు. తర్వాత ఇల్లు మంజూరుకు హౌసింగ్ అధికారులు ప్రక్రియ చేపడతారని, రేషన్ కార్డుల మంజూరు చేసేందుకు చేపడుతున్న సర్వేను పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా భూమి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఆర్డీఓ రేణుక తహసీల్దారులు పాల్గొన్నారు. మహిళల ఆత్మరక్షణ కోసం కరాటే, టైక్వాండో లాంటి విద్యలు నేర్చుకోవడం అవసరమని పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు అన్నారు.
శుక్రవారం చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాసాహసి అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూతలపట్టి ఎమ్మెల్యే బాబు మాట్లాడుతూ, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా అభ్యుదయానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. మహిళలు ఒకరి మీద ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాల్సి ఉందన్నారు. విద్యను అభ్యసించే బాలబాలికలు ఆత్మస్థైర్యం పెంపొందించుకోవడానికి విద్య ఎంతో తోడ్పాటును అందిస్తుందన్నారు. దీనికి తల్లిదండ్రులు కూడా తోడ్పాటునివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు దామోదర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి, వీళ్ళిద్దరు బ్లాక్ బెల్ట్ అనమాట. ఓకేనా, మీరు నేర్చుకుని బ్లాక్ బెల్ట్ అవుతారా అవరా? అందరూ బాధపడాలి. అట్లా మనకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలా? మనలో మనం ఎవరు మాట నమ్మకూడదు. ఈ కాలం ఎట్లంటే మహిళలు షార్టింగ్ అయిపోయేది, ఎక్కువైపోతుంది. తప్పదం కదనమ్మా, ఈ మొబైల్ వల్ల ఎన్నో మంది జీవితాలు పాడైపోతుంది. దీనంతా కూడా మీరు తగ్గించుకోవాలా. మీలో మీకు ధైర్యం నిలుచుకొని దిశ ఆత్మకు శాంతి చేకూరాలని, దిశపై అత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయడం హర్షణీయమని, ఇది ప్రజా అభిమతమని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీవి నాయుడు పాల్గొని దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ, దిశ అత్యాచారం హత్య కేసులో నిందితులైన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం హర్షణీయమన్నారు. దుర్మార్గానికి పాల్పడిన వారు ఇప్పటికీ పశ్చాత్తాపంతో ఉండగా పోలీసులపైనే తిరగబడి పోలీసు ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేయడం దారుణమని, ఇలాంటి దుర్మార్గాలకు పోలీసులు సరైన శిక్ష విధించి సమాజంలో దుర్మార్గానికి పాల్పడిన వారికి ఇలాంటి గతి పడుతుందని చాటి చెప్పారన్నారు. రేప్ చేసి హత్య చేసిన ఆ దొండగుల్ని పోలీసులు చంపడం జరిగింది. చంపిన దానికి కూడా కారణం ఎవరంటే వాళ్ళు ఇన్ని క్రూరత్వాలతో రేప్ చేయడం, చంపడమే కాకుండా పోలీసుల్ని తిరగబడి పోలీసుల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన, తప్పని పరిస్థితుల్లో పోలీసులు కూడా ఈ చర్య తీసుకోవడం, లోకమంతా కూడా కోడే కూసిన ఇటువంటి దుష్టులు దుర్మార్గులు వీళ్ళకి తప్పక మీరు శిక్ష వెంటనే విధించాలి. వాళ్ళని గౌరవంగా ఊరేగిస్తూ పోలీసు వాహనాలలో మీరు వాళ్ళని తిప్పడం, వాళ్ళకి సౌకర్యంగా బిర్యానీలు, మంచి భోజనాలు పెట్టడం, ఇది లోకం హర్షించదని అందరూ పాపం మొన్న చూస్తే మనం ఒక అజిటేషన్ పోలీసు వాహనాల మీదనే చెప్పులైతేమి, రాళ్ళైతేమి, ఇవన్నీ కూడా రుబ్బడం. పోలీసులు కూడా ఎంతోమంది ఎంతో సహనంతో ఈ నీచులు, ఈ చండాలు, ఈ దరిద్రులు వీళ్ళు చేసిన పనికి పాపం వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ యదవులకి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని HDFC బ్యాంక్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏరియా వైద్యశాలలోని బ్లడ్ స్టోరేజ్ సెంటర్ సహకారంతో రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, తాను రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీకాళహస్తి ఏరియా వైద్యశాలలోని బ్లడ్ స్టోరేజ్ మెడికల్ ఆఫీసర్ RCM రెడ్డి మాట్లాడుతూ, రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని, ఒక మనిషి జీవితాన్ని కాపాడటం అంటే మొత్తం మానవాళిని కాపాడినట్లు తెలిపారు. HDFC బ్యాంక్ వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఏరియా హాస్పిటల్ శ్రీకాళహస్తి తరఫున మేము ఆర్గనైజ్ చేస్తున్నాము.
మాకు పుట్టిగా వచ్చి చాలా సంవత్సరాలు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి. మరొకటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏ విధంగా చేస్తూ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకు బ్లడ్ మనం డొనేట్ చేసేదానికి వీలుగా ఉండేటట్టు చేయాల్సిందని నేను ప్రార్థిస్తున్నాను. హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రతి సంవత్సరం పరివర్తన అనే ప్రోగ్రామ్ కింద అంటే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం అనమాట. అంటే ఇలా బ్లడ్ డొనేషన్ స్కామ్స్ కానీ రూరల్ అగ్రికల్చర్ హెల్పింగ్ ప్రోడక్ట్స్ కానీ మనం చేస్తూ ఉంటాము. సో ఆ బేస్ మీద ఎవ్రీ ఇయర్ మనం డిసెంబర్ నెలలో 6 తారీఖు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాం. సో ఇవాళ ఈరోజు ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ దాని పరివర్తన హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్పాన్సర్ చేశారు. ఇన్ని అకౌంట్లు ఉన్నాయి, ఊడు ఎక్కడ తెలియదు ఎవరికి, ప్లాన్ నెంబర్ పెడితే ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 63వ వర్ధంతిని చిత్తూరు నగరంలో వాడవాడలా అన్ని వర్గాల ప్రజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల నాయకులు శేఖర్ ఆధ్వర్యంలో పలమనేరు రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ చిత్తూరు నగర అధ్యక్షులు చంద్రశేఖర్ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదని, ఆ రాజ్యాంగానికి ఉన్న ప్రాముఖ్యత మరి ఏ దేశంలో కూడా లేదన్నారు. ప్రపంచ మేధావి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో అధిక సీట్లు కేటాయించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే శ్రీకాళహస్తి ఆర్టీసీ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నివాళులర్పించారు. మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మా బీసీ కార్యాలయం నందు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పులే గారు, మన బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క స్నేహభావాల్ని ఈరోజు చూసుకుంటే ఇప్పుడున్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనార్టీలు కూడా అదే స్నేహభావాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని. అలాగే పరమనేరు పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మండి సుధాకర్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ 69 సంవత్సరాల క్రితమే రాజ్యాంగానికి సృష్టికర్త చేశారని, రాబోయే భావితరాలకు రాజ్యాంగం ఉపయోగపడే విధంగా రాజ్యాంగాన్ని రచించారని, ప్రతి ఒక్కరూ ఆయన్ని స్మరించాలని, గతంలో మాలలకు మాదిగలకు ఒకే కార్పొరేషన్ ఉండేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాలలకు వేరుగా మాదిగలకు వేరుగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. సందర్భంగా పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడము చాలా సంతోషము. ఎందుకంటే ఆ మహనీయుడు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని భావితరాలకు అందించి ఈరోజు మనమందరూ కూడా భారతదేశంలో ఈ స్వతంత్ర భారతంలో ఒక రక్షణతో తిరుపతిలో ప్రథమంగా వానిష్ బ్రాండెడ్ షోరూంని శుక్రవారం ప్రారంభించారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులో ఈ బ్రాండెడ్ షోరూంను ప్రారంభించారు. బిగ్ బాస్ టీంలోని నీరజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ షోరూంని ప్రారంభించారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి షోరూం ఏర్పాటు చేయడాన్ని ఆయన హర్షించారు. ఇన్నాళ్ళు మొబైల్ రంగంలో ప్రజలకు జిల్లా వాసులకు విశిష్ట సేవలు అందించి వినియోగదారులలో నమ్మకాన్ని పెంచుకున్న వేదం సంస్థ ఎండీ గోల్డెన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతనంగా వానిష్ బ్రాండెడ్ షోరూంను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఓవి రమణ, వైసీపీ నాయకులు అభినయ్, మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాన్ హుస్సేన్ వాళ్ళ ఫస్ట్ షోరూమ్ని తిరుపతిలో లాంచ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి ఈ షోరూమ్ని ఓపెన్ చేయనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ జగదీష్ గారు అండ్ దర్ ఫ్యామిలీ ఫర్ సక్సెస్ఫుల్ జర్నీ. ఇలాంటి ఎన్నో షోరూమ్స్ తిరుపతిలో కాదు, రకరకాల ప్లేసెస్లో వాళ్ళు ఇనాగ్రేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ నిజంగా ఈ వ్యాన్ హుస్సేన్ బ్రాండ్ గురించి చెప్పాలంటే, నేను ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి దిస్ ఇస్ బీన్ మై ఫేవరెట్ బ్రాండ్. నేను ఎప్పుడు షాపింగ్ చేసినా డైరెక్ట్ నేను బండి తీసుకెళ్ళి ఫస్ట్ వ్యాన్ హుస్సేన్ షోరూంలో ఆపుతాను. ప్రతి పుణ్యక్షేత్రంలో పుట్టడం ఒక అదృష్టంగా భావిస్తూ ఇక్కడే ప్రతి వ్యాపారం వాచెస్లో నుంచి స్టార్ట్ చేసి మా కెరియర్ని మొబైల్స్కి అప్డేట్ చేస్తూ మొబైల్స్ నుంచి ఈవేళ ప్రెస్ వ్యాన్ హుస్సేన్ లూయిస్ ఫిలిప్స్ బ్రాండెడ్స్తో తిరుపతి ప్రజలకు ఎప్పటికెప్పుడు ఏమి కావాలని ముందు ఉండి తెలుసుకొని ఆ సేవలు అందిస్తున్నాము. ఈవేళ బిగ్ బాస్ 3 బాగా కష్టపడి విజయం సాధించిన లీరజా గారికి మా కోరిక ప్రకారం ఆయన బాగా బిజీ ఉన్నా కూడా మేము రిక్వెస్ట్ చేయడము ఆయన రావడం జరిగింది. ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ షోరూమ్స్ని బాగా కష్టపడి తీసుకొచ్చిన జగదీష్ గారికి కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలుపుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో నెట్వర్క్ ఆసుపత్రుల పనితీరు బాగాలేదు. రోజువారీ వ్యాధుల నమోదు ప్రక్రియను పాటించడం లేదు. ప్రభుత్వ విధి విధానాలను పాటించిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. మలయప్ప స్వామి విగ్రహాల పరిరక్షణకు టీటీడీ కృషి చేస్తోంది. స్నపన తిరుమంజనం సేవ రద్దుపై ఆగమ సలహా మండలి సూచన మేరకే నిర్ణయం. సేవలు తగ్గించాలనేది టీటీడీ అభిమతం కాదు. టీటీడీ యువ అనిల్ కుమార్ సింఘాల్. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అర్హులకు అందేలా తహసీల్దారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇంటి పట్టాల పంపిణీని రేషన్ కార్డులతో ముడిపెట్టరాదు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు. దిశ ఆత్మకు శాంతి చేకూరింది. దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు ఎన్కౌంటర్ హర్షణీయం. మహిళలపై దాడికి పాల్పడే వారికి ఎన్కౌంటర్ ఒక గుణపాఠం. పోలీసుల చర్యను అభినందించిన మహిళలు. తిరుపతిలో గీతా జయంతి ఉత్సవాలు. విద్యార్థులతో భగవద్గీత పారాయణం. విద్యార్థులలో ఆధ్యాత్మిక భక్తి భావాలు పెంపొందించాలన్న లక్ష్యంతో గీతా పారాయణం నిర్వహిస్తున్నాం. ఇస్కాన్ డీపీపీ సంయుక్తంగా గీతా జయంతి ఉత్సవాలు. ఇస్కాన్ ప్రభు రేవతి రమణదాస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.